हाई अंडी, वेलकम टू सिंपली स्वीटीज होम। ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా గ్రేవీ। మిల్ మేకర్ మసాలా గ్రేవీని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చికెన్ కర్రీ కంటే మిల్ మేకర్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది। దీన్ని 1:1:1 రేషియోలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి। ఇలా తయారు చేసుకున్నట్లయితే థిక్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది। దీనికోసం 1 కప్ వరకు మిల్ మేకర్ని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, అలాగే చిన్న బిర్యానీ ఆకుని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు చిన్నగా తురిమిన ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। 1:1:1 అంటే ఏం లేదండి, 1 కప్ మిల్ మేకర్లకి 1 కప్ వరకు ఆనియన్స్ తరుము, 1 కప్ వరకు టమాటా తరుము వేసుకుంటే థిక్ గ్రేవీ వస్తుంది। ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాల్ని 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను। అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ రెడ్గా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మంచి రుచి వస్తుంది। ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు టమాటాని సన్నగా తరిమేసుకొని టమాటాని యాడ్ చేసుకోవాలి। టమాటా కూడా లైట్గా ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను, అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ని యాడ్ చేశాను। స్పైసెస్ని కూడా ఈ ఆయిల్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్న మిల్ మేకర్ని గట్టిగా పిండేసుకొని 1 కప్ వరకు యాడ్ చేసుకోండి। 1 కప్ మిల్ మేకర్లకి 1 కప్ టమాటా తురుము, అలాగే 1 కప్ ఆనియన్ తురిమేసుకుంటే మంచి థిక్నెస్తో గ్రేవీ రెడీ అవుతుంది, చాలా బాగుంటుంది। ఇలా ఒకసారి ట్రై చేయండి। వీటిని కాసేపు మగ్గించుకోవాలి। ఈ మసాలా మిశ్రమంలో మిల్ మేకర్ని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి। ఇలా మగ్గిన తర్వాత 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి। ఏ కప్తో మిల్ మేకర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దీనిపైన లిడ్ని పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను, అలాగే కొంచెం తురిమిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడిగా మిల్ మేకర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోతుంది। ఇలా తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది కర్రీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।